हाय अंदर की नमस्कार वीडियो लो पैनासोनिक टब हाइजीन एला चेयालो चूसेद्दाम। पैनासोनिक हाइजीन प्रोग्राम अनेदी वाळ्ळु ऑलरेडी इच्चारु कानी 15 मिनट्स मात्रमे इच्चारु अदी कूडा स्पिन मात्रमे अवुतुंदी। नेनु फस्ट अयिते 15 मिनट्स पेट्टुकुंटुंदी कानी नेनु हैंड तो प्रोग्राम सेट चेसुकोनी वाटर तीसुकोनी कोंचेम रिंज अय्यि इला स्पिन अय्येदानिकी 15 मिनट्स प्रोग्राम सेट चेसुकोनी అలా ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటే కానీ 45 మినిట్స్ వేరే వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా అలా వేరే వాషింగ్ మిషన్స్ అనేది 45 మినిట్స్ అనేది స్టబ్ హైజీన్ తీసుకుంటుంది। ఎవ్రీ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ వాష్ చేసుకుంటే సరిపోతుంది। టబ్ అనేది వెరీ హైజీన్గా ఉంటుంది, మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది। కాబట్టి నేను ఆ ప్రోగ్రామ్ అనేది ఈ మన పానాసోనిక్ వాషింగ్ మిషన్కి ట్రై చేశాను। సో నేను కూడా ఎవ్రీ 2 to 3 మంత్స్కి ఒకసారి మాత్రమే ఇలా పానాసోనిక్కి ఆన్ చేస్తాను। ఫస్ట్ అయితే అవుట్ సైడ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా మనము డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటే మనకి ఈ అవుట్ సైడ్ ఉన్న డస్ట్ బట్టల్లోకి పడకుండా ఉంటుంది। ఫస్ట్ అయితే అవుట్ సైడ్ మొత్తం నీట్గా డ్రై క్లాత్తోను తర్వాత వెట్ క్లాత్తోను క్లీన్ చేసుకొని ఇక్కడ నేను సర్ఫ్ అనేది యాడ్ చేస్తున్నాను। మీరు లిక్విడ్ వాడుతుంటే లిక్విడ్ని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను ఈ సర్ఫ్ బాక్స్ అనేది। ఇలా క్లోజ్ చేసి టబ్ అనేది క్లోజ్ చేయాలి। ఇలా ఫుల్గా టబ్ క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి బటన్ని। ఇలా స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసి డైరెక్ట్గా మనము ఒక బటన్ నొక్కితే చాలు, మనము లెవెల్స్ అనేది ఆన్ చేసే పని లేదు। డైరెక్ట్గా ఒకే ఒక బటన్ నొక్కితే మనకి ఆటోమేటిక్గా 45 మినిట్స్ అనేది తీసుకుంటుంది। ఇదో ఇక్కడ చూపిస్తున్నాను కదా వాష్ బటన్, ఈ బటన్ నొక్కితే 45 మినిట్స్ అనేది మొత్తం ప్రోగ్రామ్ అనేది తీసుకుంటుంది। 5 to 6 వాటర్ లెవెల్, తర్వాత 15 మినిట్స్ వాష్, రిన్స్ వచ్చేసి 2 టైమ్స్, తర్వాత 5 మినిట్స్ అనేది స్పిన్ను, తర్వాత ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది వాష్ బటన్ ఆన్ చేస్తే। మీరు కావాలి అనుకుంటే ఒకసారి చూడొచ్చు, దీంట్లో ఆప్షన్ ఇచ్చిండేది బటన్ అనేది ఆన్ చేస్తాను। ఏ విధంగా వీళ్ళు టబ్ హైజీన్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చారంటే 15 మినిట్స్ ఇచ్చారు టబ్ హైజీన్ ప్రోగ్రాము, అది అస్సలు వర్క్ అవ్వదు। అది ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను చూడండి। ఇక్కడ ప్రోగ్రామ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ లాస్ట్లో టబ్ హైజీన్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి। 15 మినిట్స్ చూపిస్తుంది, ఎక్కడే కానీ లైట్స్ పడట్లేదు, కేవలం 7 మినిట్స్ దగ్గర మాత్రమే స్పిన్ అనేది చూపిస్తూ ఉంది। సో స్పిన్ మాత్రమే చేస్తుంది, ఇది అస్సలు వర్క్ అనేది అవ్వదు, కాబట్టి నేను ప్రోగ్రామ్ అనేది సెట్ చేశాను। ఇక్కడ నేను బటన్స్ అనేది ఆన్ చేస్తున్నాను, అస్సలు వర్క్ అవ్వట్లేదు చూడండి। ఇలా ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు వేరే బటన్స్ అనేది ఆన్ అవ్వవు, కాబట్టి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అనేది మారుస్తున్నాను। 42 మినిట్స్ దగ్గర ప్రోగ్రామ్ పెట్టాను, ఇప్పుడు 42 మినిట్స్ దగ్గర ఈ విధంగా ప్రోగ్రామ్ చూపిస్తుంది। ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను మళ్ళీ, ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది 5 to 6 చూపిస్తుంది చూడండి। ఇప్పుడు 5 to 6 వాటర్ లెవెల్, వాష్ అనేది 12 మినిట్స్ చూపిస్తుంది, నేను 15 మినిట్స్ పెట్టాను, తర్వాత 2 మినిట్స్ అంటే 2 టైమ్స్ అనేది తీసుకుంది రిన్స్ అవ్వడానికి, స్పిన్ అనేది 5 మినిట్స్, అప్పుడు 45 మినిట్స్ అనేది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది। ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ అనేది ఆన్ చేస్తున్నాను, స్టార్ట్ బటన్ ఆన్ చేయగానే వాటర్ అనేది తీసుకుంటుంది, ఫస్ట్ సర్ఫ్ అంతా ఇలా టబ్లోకి పడిపోతుంది, లిక్విడ్ వేసుకుంటే కూడా లిక్విడ్ కూడా వేసుకోవచ్చు। ఫస్ట్ ఇలా వాటర్ అంతా తీసుకున్న తర్వాత మిషన్ అనేది ఆన్ అయిపోతుంది। 45 మినిట్స్ దగ్గర ఇది మిషన్ ఆన్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం సర్ఫ్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, కాబట్టి ఇలా నురుగు అనేది వచ్చింది। 27 మినిట్స్ అప్పుడు ఈ వాటర్ అనేది మొత్తం అనేది వదిలేస్తుంది, 27 మినిట్స్ వరకు ఆడి తర్వాత ఈ వాటర్ అనేది వదిలేస్తుంది। ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అంతా ఎలా జరుగుతుందనే చూపిస్తున్నాను। తర్వాత వాటర్ వదిలేసిన తర్వాత ఇలా స్పిన్ అనేది అవుతా ఉంది 25 మినిట్స్ దగ్గర, 25 మినిట్స్ దగ్గర మీరు అస్సలు కంగారు పడనవసరం లేదు। ఇది మనకి వాషింగ్ మిషన్ బట్టలు ఎలా వేస్తే ఆన్ అవుతుందో సేమ్ అలాగే ఆన్ అవుతుంది। ఇప్పుడు 22 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ తీసుకుంటా ఉంది, అంటే పూర్తిగా డ్రై చేసేసింది కదా, మళ్ళీ ఇది సెకండ్ టైం అనేది వాటర్ అనేది తీసుకుంటా ఉంది 22 మినిట్స్ తర్వాత। 22 మినిట్స్ తర్వాత వాటర్ తీసుకొని 19 మినిట్స్ ఆ టైంలో ఇది మళ్ళీ మిషన్ అనేది ఆన్ అయింది చూడండి, ఇలా మొత్తం మిషన్ అనేది ఆడుతూ ఉంది। ఇప్పుడు ఈ వాటర్ని మళ్ళీ 17 మినిట్స్ ఆ టైంలో వాటర్ మొత్తం వదిలేస్తూ ఉంది చూడండి,
వాటర్ కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంది. వాటర్ అంతా సెకండ్ టైం అనేది వాటర్ని వదిలేసింది. తర్వాత 15 మినిట్స్ టైంలో మళ్ళీ స్పిన్ అనేది చేస్తూ ఉంది. అంటే ఇది సెకండ్ టైమ్ డ్రై చేస్తూ ఉంది మిషన్ని. ఈ విధంగా నీట్గా డ్రై చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది 12 మినిట్స్లో తీసుకుంటుంది. ఇలా మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ఆడిన తర్వాత మిషను మళ్ళీ వాటర్ అనేది 7 మినిట్స్లో వదిలేస్తోంది. చూడండి, 7 మినిట్స్ టైంలో వాటర్ అనేది థర్డ్ టైం వదిలేస్తోంది. ఇప్పుడు 5 మినిట్స్ టైంలో స్పిన్ అనేది అవుతోంది, అంటే పూర్తిగా టబ్ అనేది డ్రై అయిపోతుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్ అంతా నీట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్పిన్ అయిపోయింది అంటే ఇలా పూర్తిగా స్పిన్ అయిపోయిన తర్వాత మనకి బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఈ విధంగా బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై, కీప్ స్మైలింగ్.